స్టూడెంట్స్ కి కడుపునొప్పి అని చెప్పారా, మేము వెంటనే వచ్చి పిల్లల్ని రాయచూరి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళ కండిషన్ అంతా స్టేబుల్ గా ఉంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ మంచిగా ఉడికించడం లేదు, దాంట్లో పురుగులు అవి వస్తున్నాయి. నెక్స్ట్ వాటర్ కూడా కిచెన్ కి ప్లస్ బాత్రూమ్ కి కలిసి ఒకటే వాటర్ యూజ్ చేస్తున్నారు. నిన్న మా హైయర్ అథారిటీస్ వచ్చారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చారు, ఫుడ్ శాంప్లింగ్ అంతా తీసుకెళ్లాము. వాళ్ళు కూడా తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ లో ఇచ్చారు. ఇంకా ఫర్దర్ ఏమంటే ఫుడ్ గురించి చూసుకోవాలి, అది ఆల్రెడీ మేము చెప్పాము సార్ వాళ్ళకి. మెడికల్ క్యాంప్ నిన్న కండక్ట్ చేసాము, ఈ రోజు ఇంకా ఆన్లైన్ ఉంది. పిల్లలు ఏం ప్రాబ్లం లేదు, అందరు స్టేబుల్ ఉన్నారు. ఈ రోజు ఏం ప్రాబ్లం లేదు, ఈ రోజు కూడా మార్నింగ్ ఫుడ్ ఉడకలేదు అని చెప్పి, పూరి ఉడకలేదు అందుకని చెప్పి ప్రాబ్లం వచ్చింది. వాటర్ మెయిన్ గా వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది. బాత్రూమ్ ప్లస్ కిచెన్ కి కలిపి ఒకటే ట్యాప్ పెట్టారు, అటు సైడ్ బాత్రూమ్ ఇటు సైడ్ కిచెన్.